తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా పిలువబడే రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ప్రాణహాని ఉందా అంటే అవునన్న సమాధానమే కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ అభిమానుల నోట వినిపిస్తుంది. దీన్ని బలపరుస్తూ దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని ఆ లేఖలో రేవంత్ రెడ్డి కేంద్రానికి విన్నవించుకున్నారు. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారంటే, తెలంగాణ రాష్ట్రంలో తాను ప్రభుత్వ పెద్దల అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని, దీన్ని సహించలేని టీఆర్ఎస్ నాయకులు తన్ను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రీడిజైనింగ్ పేరుతో అవినీతి జరిగిందని తాను ప్రజలకు తెలియజేశానని, అలానే కేసీఆర్ తనయుడు ప్రస్తుత ఐటీ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్లపై గళమెత్తి కేసీఆర్ కేటీఆర్ల అవినీతిని ప్రశ్నిస్తున్నందువల్లే తన్ను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి వాదనగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే పనిలో పనిగా తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతుందని కేంద్ర హోంశాఖ దృష్టికి ఎంపీ రేవంత్ రెడ్డి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఎన్నికల సమయంలో తనకు ప్రాణహాని ఉందంటూ 2018 అక్టోబర్లో తెలంగాణ హైకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. అప్పుడు ఎన్నికల దృష్ట్యా రేవంత్ రెడ్డికి 4+4 గన్మెన్లతో భద్రత కల్పించాలంటూ కేంద్రం సహా తెలంగాణ ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ భద్రతకు సంబంధించిన ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల తరువాత మళ్లీ గన్మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతపై తనకు నమ్మకం లేదని, కేంద్ర బలగాలతోనే తనకు రక్షణ కల్పించాలని రేవంత్ ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. ఇక తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున సుమారు 11 మంది సహా ఒక్కరు లేదా ఇద్దరు కమాండోల కేంద్ర భద్రత ఉండేలా వై కేటగిరి ఆశిస్తున్నట్లు రేవంత్ సన్నిహితుల మాటగా తెలుస్తోంది. గతంలో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ప్రాణహాని ఉందంటూ వై కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కేటాయించింది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి పనిచేస్తుందని, కాయిన్కు ఒక పక్క టీఆర్ఎస్ మరోపక్క బీజేపీ అని ఆరోపణలు గుప్పిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి మాటలను, ప్రాణహాని అభ్యర్థనను కేంద్ర హోంశాఖ పెద్దలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు కనపడటం లేదని కూడా సమాచారం. తన అభ్యర్థనను కేంద్ర హోంశాఖ పెద్దలు పట్టించుకోకుంటే అవసరమైతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు కాంగ్రెస్ ఎంపీ సిద్ధమవుతున్నారని వినికిడి.